వేదిక మీద ఉన్న పెద్దలకు వందనం, వేదిక ముందున్న పెద్దలకు అభివందనం, మీడియా ద్వారా చూస్తున్న అన్నగారి లక్షలాది అభిమానులకు శిరసాభివందనం. అన్నగారికి 100వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఉన్నారు. ఇది మా అభిమానులందరూ నమ్మేటువంటి నిజమండి. ఆయన మనలోనే ఉన్నారు. ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా అభిమాని అయితే పడుకునే ముందు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి, అన్నగారు అంటే మీకు ఆయన రూపంలో అయినా కనపడతాడు, లేకపోతే వాగ్రూపంలో అయినా వినపడతాడు. ఇది నేను చెప్పింది నిజమని మీకు తెలుస్తుంది. మీరు నిజమైన అభిమాని అయితే ఇంతే. నాకు ఎన్నోసార్లు జరిగిందండి. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాల్లా కనపడతాయండి మనకి, కానీ 3 అక్షరాలు 3 త్రిమూర్తుల స్వరూపం అండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం అన్నగారండి. బ్రహ్మ సృష్టించాడు, మరి ఈయనేం సృష్టించాడంటే 2 రూపాయల కిలో ఉపయోగం పథకాన్ని ఎవరండి సృష్టించింది? పేదవాడికి గుప్పెడు అన్నం అందటానికి ఎన్ని పథకాలు సృష్టించాడు మహానుభావుడు. అలా రాజకీయంలో వినూత్నమైన పథకాలను సృష్టించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారండి. మరి శివుడు లయం చేస్తాడండి. ఎవరిని చేస్తాడంటే అన్యాయాలు చేసేవాళ్ళు ఆయన ఎదురుగా తట్టుకోలేరు. చనిపోకర్లా, పదవుల్లోంచి వెళ్ళిపోతే చాలు, కనపడకుండా వెళ్ళిపోతే చాలు. అది ఆయన వేసిన శిక్ష శివుడిలాగా. ఇకపోతే విష్ణుమూర్తి, ఆయనే సాక్షాత్ విష్ణుమూర్తి అండి. కృష్ణుడు ఆయనే, రాముడు ఆయనే, మహానుభావుడు. ఈ సృష్టికి కారకుడైన మహానుభావుడుగా ఉండేటువంటి అన్నగారు ఈ రోజున మన మధ్య లేరు అని నేను ఎప్పుడు బాధపడ్డండి, మన మధ్య ఉన్నారు అనే నమ్ముతాను. ఎందుకంటే ఆయనతో ఇలాగే నేను కూడా పిహెచ్డి చేసి డీలిట్ చేసి ఆయన పుస్తకం రాయటం లేట్ అయిపోతానని వర్రి అయిపోయాను. ఇప్పుడు చెప్తున్నాను అన్నగారి మీద, తర్వాత ఇక పుస్తకాలు రాయనండి నేను. ఎన్టీ రామారావు మీద పుస్తకం రాసినాక అదే నేను రాసే ఆఖరి పుస్తకం. దాంట్లో అద్భుతమైనటువంటి విషయాలు మీకు తెలియనివి. అంటే ఒక ఎన్టీ రామారావు గారు అభిమానితో ఎలా ఉండేవాడు, ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుందండి. ఆయన అప్పుడు రాజకీయాల్లో వెళ్ళినప్పుడు అనంతపురం వైపుకి వెళ్ళొస్తే ఎవరో కొబ్బరికాయ కొట్టారండి కాలు మీద. పాపం ఆయనకి కాలు పగిలిపోయి కట్టు కట్టుకుని ఉన్నారు. చాలామందికి తెలుసు, ఆయన అభిమానులందరికీ, బిడ్డలకు కూడా తెలుసు ఆ నిజం. ఏంటి అన్నగారు, ఏమిటి ఇదండి, ఏం చేస్తాం బ్రదర్? వారు మాలో దైవాన్ని చూశారు, కొబ్బరికాయ కొట్టారు, చిరునవ్వి నవ్వి ఆశీర్వదించామన్నారండి. మామూలు ఎవరైనా ఈడ్చిపెట్టి కొడతాం, కోపం వచ్చి ఇక్కడ కొడితే చూడండి. ఇక ఇంతకంటే మీకు ఏమైనా చెప్పాలి ఆయన గురించి? తన కాలును గాయపరిచిన అభిమానిని చిరునవ్వుతో ఆశీర్వదించినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు అండి. ఆయనతో మేము ముందు వచ్చిన వెనక సినిమాలు రాసే అదృష్టం వారే కల్పించారండి. ప్రేమ సింహాసన నిర్మాతను అడిగారట, ఎవరు పరుచూరి అని పేరు వినపడుతోంది, మాకు వారు కనపట్టలేదు, కొంచెం పట్టుకుంటారా వారిని అని. మా అన్నయ్యను పట్టుకెళ్ళారు ముందు. మా అన్నయ్య చెప్పాడు, నేను కాదండి, మీ అసలు అభిమాని మా ఊరిలో ఉన్నాడు, వాడు వస్తాడండి అని. వచ్చినాక ఆయన రాంచుకున్నది అనురాగ దేవత, చండశాసనుడు. మా అదృష్టం ఏంటంటే ఆయన ఆఖరి సినిమా, అంటే రిలీజ్ అయింది అశోక కానీ ఆయన చేసిన ఆఖరి సినిమా మేజర్ చంద్రకాంత్ మోహన్ బాబు గారి నిర్మాతగా మేము రచించిందేనండి. ఆ డబ్బింగ్ చెప్పి ఆయన కౌగిలించుకుని, అంటే కృష్ణుడు కుచేలుణ్ణి కరుగించుకుంటాడే అలా కౌగిలించుకుని, నా అభిమానుల గుండెల్లో మీరు శాశ్వతంగా నిలిచిపోతారు బ్రదర్ అన్నాడు ఆ సినిమాతో. అది నిజంగా అంత పెద్ద హిట్ అయి అద్భుతమైనటువంటి ఫంక్షన్లు చేసుకున్నాము. అందుకని ఇంకా ఎక్కువ సినిమాలు రాసే అదృష్టం కలగలేదన్న ఒక్క బాధ జీవితాంతం వెంటాడుతుంది తప్ప, ఆ బాధ అంతా కూడా ఆయన ఊహించినటువంటి అద్భుతమైన జీవన సత్యాలు, పక్కన వాళ్ళతో మీరు చాలామంది చదవని విశేషాలు. ఇప్పుడు ఆయన జీవితం గురించి చదువుతున్నారు మీరు. ఆయన జీవితంలో 16 సంవత్సరాలు ఆయనతో నేను పక్కనే నడుస్తూ ఆయన మాట్లాడితే విని, ఆయన చెబితే రాసినటువంటి విషయాలు అవన్నీ కూడా నా పుస్తకంలో నిక్షిప్తం చేసుకుంటాను అని ఆయన విగ్రహం సాక్షిగా తెలియజేస్తున్నానండి. ముందు
మా కాసూర్నాన్న గారికి వీళ్ళందరికీ ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందుకు మరి ముందు మీ అందరూ గుర్తుండి ఉంటుంది 10 15 సంవత్సరాల క్రితమే ఆ టర్నింగ్ లో పెట్టబోయామండి అప్పుడు జిహెచ్ఎంసి పర్మిషన్ ఇవ్వాల మళ్ళీ అక్కడ పెట్టబోయామండి కూడా కుదరల అంటే ఆయనకి ఇక్కడ ఉండాలని కోరిక ఉన్నట్టు ఉంది పక్కన నాగయ్య గారు ఉన్నాడు బ్రదర్ మేము ఇక్కడే ఉంటామని అనుకున్నారు ఏమో మరి ఆయన అందుకని ఇక్కడికి వచ్చి మా మోహన్ కృష్ణ దాతృత్వంతో మా ప్రసన్న వాళ్ళందరూ కూడా ఇవాళ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి ఆ విగ్రహాన్ని నిత్యం చూసుకుంటూ వెళ్ళే వాళ్ళకి దైవాంశ సంభూతుడైన ఆశీస్సులు ప్రతి ఫిలిం నగర వారికి దక్కుతుంది అని నేను విశ్వసించి మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అసలు మీరు పరుచూరి అని రాసేవాళ్ళండి మేము. ఏమి మీరు ఇద్దరున్నారు కదా ఒక పరుచూరి అని పెట్టారు. అదేనండి పరుచూరి వెంకట గోపాల్ అని పెట్టుకుందాం. ఏమా పేరు? మేము పెడతాం మీ పేరు పరుచూరి బ్రదర్స్ అన్నాడండి. పరుచూరి బ్రదర్స్గా 358 సినిమాలు మా పేరుతో పేరు లేకుండా మేము రాసింది కలిపితే 400 సినిమాలు ఉన్నాయండి. అంటే ఆయన ఆశీర్వదిస్తే ఆ పేరు ఎంత బలం వచ్చిందో మహానుభావుడు చూసుకోండి. అందుకని మాకు పేరు పెట్టిన మహానుభావుడికి మా అమ్మ నాన్న పెట్టిన పేరు ఎవరికి గుర్తులేదండి. ఇప్పుడు కూడా కొంతమంది నన్ను వెంకటేశ్వరరావు అని పిలుస్తూ ఉంటారు, మన్నయ్య గోపాలకృష్ణ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన పెట్టిన పేరు పరుచూరి బ్రదర్సే. ఇందాక వారు కూడా ఎమ్మెల్యే గారు కూడా పరుచూరి బ్రదర్స్గానే అన్నారు, చూసారా లేదో మీరు. మా ఇద్దరు అన్నదమ్ముల్ని అలా కలిసి పిలవటానికి కారణం ఆ మహానుభావుడు. వారి పాదాలకు మరొకసారి నమస్కరిస్తున్నాను. సెలవు. ఫిలిం నగర్ హౌసింగ్.